ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు సార్? హెచ్ఎంటీవీ ఎండి మూర్తి గారు పంపించారా. ఓ రారా రా. ఇందాకే కాల్ చేశాడు, ఏదో ఇంపార్టెంట్ పని ఖచ్చితంగా కలవాలి అన్నాడు. మరి అవును సార్. ఎందుకు? ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన 2 గంటల్లోపే పైరసీ అయి బయటకు వస్తుంది. దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండు ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్. యా ప్లీజ్. సార్ ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనబడుతుందా? లేదే. ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్. ఇప్పుడు కనబడుతుందా సార్? ఇప్పుడు ఒక కోడ్ కనబడుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆర్యఫోర్ సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? 2000 థియేటర్లో. ఏ సార్, ఇప్పుడు మన సినిమా 2000 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా, ఒక్కో థియేటర్కి పంపే ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం. అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసిన నెట్లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది. అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరసీని మనం ఆపొచ్చు. అంతేకాకుండా పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే 20 సైట్స్ని డీకోడ్ చేస్తాం. ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. దాంతో పైరసీ చేసేవాళ్ల సంఖ్య, చూసేవాళ్ల సంఖ్య రెండు తగ్గుతాయి. బట్ పైరసీ చేసేవాడు ఒకే థియేటర్ కాకుండా థియేటర్ మారుస్తే ఎలా? సార్, తప్పు చేసేవాడు ఎప్పుడు తన కంఫర్ట్ జోన్లోనే వెళ్తాడు. ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు. వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం. ఒకవేళ ప్లేస్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా సార్. వెరీ గుడ్, నీ ఐడియా నాకు నచ్చింది. సినిమా వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా చేస్తున్నావు చూడు, ఆ ఐడియా ఇంకా నచ్చింది. నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము, నువ్వు వచ్చి కోడ్ని ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ సార్. పైరసీ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో దొరికారు. ఒకరితో ఇంకొకరికి సంబంధం లేదు. చేయించే వాళ్ళ గురించి మాత్రం తెలియట్లేదు. సార్ వాళ్ళ కాల్ డేటా ఉందా? ఆ ఉన్నాయి. వీళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేదు కానీ ఒకరితో మాత్రం అందరికీ సంబంధం ఉంది. వాట్? సార్ వీళ్ళ కాల్ డేటా చూస్తే ఈ ఒక్క నంబర్ నుంచి మాత్రమే అందరికీ కాల్స్ వెళ్ళినట్టు ఉంది. వీళ్ళు పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకదు సార్. ఏది టివు?
స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ నాకు ఈ నంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయా? 1 అవర్లో పంపిస్తాను. ఓకే సార్, బాయ్. ఓకే బాయ్. ఇదేరా వాడి ఇల్లు. వాడిని వేసేస్తాను రే. అలా నీకే అభ్యంతరం లేదుగా. నీ సోదాప్రా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి రే. లాకేస్ ఉంది. నేను వస్తున్నానని తెలిసి ముందే జెండా ఎత్తేసినట్టున్నాడు. అంటే జాగ్రత్త పడ్డాడని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి పోతాడు రా. ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. పద పద. చా, నా కొడుకు అలా దొరుకుంటే వాడు తలనరికి స్టేషన్ తీసుకెళ్ళమని రా. రే ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి అమ్మని అమ్మ? అంటే లోపల ఎవరు ఉన్నట్టున్నారు. వీరప్పన్ గారు అడవుల్లో దాంకున్నట్టు వీడి ఇంట్లోనే ఎక్కడ దాంకుని ఉంటాడు. పద. వెళ్దామా? ఇదే, ఇది మనకు అలవాటైన పని. జాగ్రత్త, సౌండ్ రాకుండా. కూర్చొని తాగుతున్నారు. నేను కూడా కంపెనీ ఇస్తా. నా కంపెనీ అదిరిపోద్ది. చెప్పానుగా నా కంపెనీ అదిరిపోద్దని. చేసిన పనికి చాలా మందికి అలాగే ఉంది. నీ వెనక ఎవరున్నారా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరు లేరు. ఈ ఇండస్ట్రీ మారదు, మీ రౌడీలు మారదు. ఫస్ట్ లో చెప్పను నిజం, లాస్ట్ లో పంచి గాని నిజం చెప్పేస్తాను. ఎవరు ఇస్తున్నా?